హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎందుకని అందరికీ తెలిసిందే, సో మన డేటా ప్రైవసీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అయితే పబ్జి మొబైల్ బ్యాన్ చేశారు ఇండియాలో. సో ఇది ఎక్కువ మందికి చాలా బ్యాడ్ న్యూస్గా ఉన్నా కొంతమందికి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు పబ్జి మొబైల్ ప్లే స్టోర్ నుండి తీసేస్తున్నారు. సో మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని అడిగితే, సో ఇంతకుముందు టిక్ టాక్ అయితే తీశారు, సో మళ్ళీ వచ్చేస్తుందని ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు అయితే టిక్ టాక్లో ఎలాంటి న్యూస్ అయితే లేదు. సో మేబీ పబ్జి మొబైల్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇప్పటికైతే ప్లే స్టోర్ నుండి తీసేస్తున్నారు పబ్జి మొబైల్. సో పబ్జి డయాడ్ ఫ్యాన్స్, పబ్జి లవర్స్ కోసం, పబ్జి అంత కాకపోయినా సో పబ్జిని ఆల్టర్నేట్ చేసే విధంగా ఉన్న ఒక 5 బెస్ట్ యాప్స్ అయితే ఈ వీడియోలో తీసుకొచ్చాను. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నా. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళి ఆ బెస్ట్ గేమ్స్ ఎలా ఉందో చూద్దాం, రండి. ఫ్రెండ్స్, పబ్జికి ఆల్టర్నేట్గా ఫస్ట్ గేమ్ చూసినట్లయితే కాల్ ఆఫ్ డ్యూటీ. సో ఈ గేమ్ ఎక్కువ మంది ఇంతకు ముందే ఆడి ఉంటారు. పబ్జి ఉన్నప్పుడే కాల్ ఆఫ్ డ్యూటీ అయితే చాలా పాపులర్గా అయితే ఉన్నింది. సో ఇందులోనూ పబ్జీలాగా 100 మందితో వెళ్ళి బ్యాటల్స్ అయితే ఆడాల్సి ఉంటుంది. సో మీరు టీమ్ క్రియేట్ చేసుకుని వెళ్ళి బ్యాటల్ అయితే జాయిన్ కావచ్చు. సో అది మాత్రమే కాకుండా మీకు డెత్ మ్యాచెస్, స్నైపర్ వే స్నైపర్, సో ఇలాంటి ఆప్షన్స్ అయితే మీకు ఉంది. సో మీకు ఏ ఆప్షన్ కావాలో దానిలో వెళ్ళి మీరు అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంది ఇందులోన గ్రాఫిక్స్ గురించి. సో మీకు చాలా మంచి గ్రాఫిక్స్ అయితే మీరు ఇందులో చూసుకోవచ్చు. సో నార్మల్ మొబైల్ యూజర్స్కి అయితే HD గ్రాఫిక్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీ దగ్గర ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ చూసుకుంటే అందులో 3D గ్రాఫిక్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీకు గ్రాఫిక్స్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో ఉంటుంది. సో మీరు మొబైల్లో ఈ గేమ్ ఆడినప్పుడు అయితే, సో ఇందులో మీరు పబ్జి లాగానే వాయిస్ చాట్, టెక్స్ట్ చాట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక బెటర్ ఆప్షన్గా అయితే ఉంటుంది. సో మీకు పబ్జి ఆల్టర్నేట్గా మీరు చూసుకున్నట్లయితే కాల్ ఆఫ్ డ్యూటీ మనకు ప్లేస్టోర్లోనూ అవైలబుల్ ఉంది, iOS స్టోర్లోనూ అవైలబుల్ ఉంది. సో ప్లేస్టోర్లో చూసుకుంటే దీనికి 4.5 స్టార్ అయితే ఉంది. సో ఇప్పటి వరకు 100 మిలియన్లకు పైగా అయితే డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తున్నారు. సో దీని యాప్ సైజ్ చూసుకుంటే 1.5 GB వరకు అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఎవరెవరు ట్రై చేయలేదో ఈ యాప్ డౌన్లోడ్ చేసి యూజ్ చేసి చూడండి. సో మీకు ఒక పబ్జి ఆడే ఫీలింగ్ అయితే ఇందులోనూ ఉంటుంది. ఇక నెక్స్ట్ గేమ్ మాట్లాడినట్లయితే ఈ గేమ్ చాలా మందికి అయితే తెలిసే ఉంది. సో ఫ్రీ ఫైర్, ఇది ఒక మంచి ఆల్టర్నేట్ గేమ్ గా అయితే మాట్లాడుకోవచ్చు పబ్జికి మనం. సో పబ్జి ఉన్నప్పుడే ఈ గేమ్ పబ్జి వదిలేసి ఈ గేమ్ అయితే చాలా మంది ఆడారు. సో మీలో ఎంతమంది ఎలా ఆడారు ప్లీజ్ కమెంట్ సెక్షన్ చెప్పండి. దీనిలో ఒక బ్యాటిల్ చూసుకుంటే 10 మినిట్స్ వరకు అయితే ఉంటుంది. సో మీతో కలిపి 50 మెంబర్స్ అయితే జాయిన్ అవుతారు. సో దీనిలోనే మీరు టీమ్ క్రియేట్ చేసుకుని వెళ్ళి మీరు బ్యాటిల్ అయితే ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ యాప్ చూసుకున్న మనకు ప్లేస్టోర్లో ప్లస్ iOS అయితే అవైలబుల్ ఉంది. సో ప్లేస్టోర్లో ఇప్పటి వరకు 500 మిలియన్స్ పైగా అయితే డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తున్నారు. సో అందులో మీరు అయితే ఉంటారు కంపల్సరీ. సో ఫ్రీ ఫైర్ యాప్ సైజ్ చూసుకుంటే 1.4 GB వరకు అయితే ఉంది. సో ఒక మిడ్ రేంజ్ మొబైల్లోనే ఈ గేమ్ అయితే మీకు చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఇక థర్డ్ గేమ్ మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాటిల్ ప్రైమ్ ఆన్లైన్ ప్లేస్టోర్లో అయితే ఉంది. సో దీని రేటింగ్ చూసుకుంటే 4.3 వరకు అయితే ఉంది. సో ఇప్పటి వరకు 1 మిలియన్ పైగా అయితే డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తున్నారు. సో ఇది ఒక సర్వైవల్ వార్ గేమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా పర్సన్ వైస్ పర్సన్ షూటింగ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. సో దీనిలోనూ మీరు టీమ్ క్రియేట్ చేసుకుని వెళ్ళి బ్యాటిల్ అయితే జాయిన్ కావచ్చు. ఈ గేమ్ ఆడాలంటే మీకు చాలా ఎక్కువ ర్యామ్ ఉన్న మొబైల్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఎలాంటి ల్యాగ్స్ అయితే మీకు కనిపించదు. సో ముఖ్యంగా మీకు అల్ట్రా లెవెల్లో గ్రాఫిక్స్ ఉండాలంటే ఈ గేమ్ అయితే మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇందులో వాడే వెపన్స్ కానీ, సో వాళ్ళు ఇచ్చిన ఐలాండ్ మ్యాప్ చూసుకుంటాను మనకు చాలా మంచిగా అయితే ఉంటుంది. సో పబ్జీలో ఉన్న మ్యాప్ కన్నా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో మీరు చూసుకోవచ్చు. సో ఈ బ్యాటిల్ ప్రైమ్ యాప్ సైజ్ చూసుకుంటే 1.4 GB వరకు అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ గేమ్ చూసే ముందు మీరు ఒక విషయం అయితే మర్చిపోతున్నారు. సో కొంతమంది అయితే మర్చిపోయారు ఈ వీడియోకి లైక్ వేయడం. సో ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో లైక్ చేయడం వల్ల నాకు ఇన్కమ్ అయితే ఏమి రాదు. సో వీడియో అయితే ఎక్కువ మంది చూస్తారు. సో ఎక్కువ మందికి సజెషన్ అయితే వెళ్తుంది. సో దానికోసం అడుగుతున్నా. సో ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోకి నచ్చినట్లయితే. ఇక ఫోర్త్ గేమ్కి వెళ్ళినట్లయితే ఈ గేమ్ కోసం మీకు కాస్ట్లీ మొబైల్ అయితే అవసరం లేదు. సో 2 GB RAM 3 GB RAM మొబైల్ ఉన్న ఈ గేమ్ అయితే మీకు చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ యాప్ సైజ్ చూసుకుంటే 346 MB వరకే ఉంది. సో మీ దగ్గర ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్లో ఒక మంచి ప్రాసెసర్ ఉన్నా చాలు ఈ గేమ్ అయితే మీరు మంచిగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యాప్ పేరు చూసుకుంటే హోప్లెస్ ల్యాండ్. సో ఇది కూడా మీకు పబ్జి లాగానే ఇందులోనూ మీరు బ్యాటిల్స్ అయితే ఆడాల్సి ఉంటుంది. కానీ ఇందులో 100 మంది కాదు, అది మీతో కలిపి 121 మంది అయితే ఇందులో పార్టిసిపేట్ అయితే చేస్తారు. సో దీనిలోనూ మీరు టీమ్ క్రియేట్ చేసుకుని వెళ్ళి మీరు అయితే ప్లే చేసుకోవచ్చు. ఈ యాప్ సైజ్ తక్కువ ఉన్నా మీకు ఇందులో గ్రాఫిక్స్ లెవెల్ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఇందులో మీరు ప్లే చేసినప్పుడు మీకు పబ్జి ఫీలింగ్ అయితే సేమ్ అలాగే ఉంది. సో మీరు అయితే ఇక్కడ వీడియో అయితే చూసుకోవచ్చు. పబ్జి లాగానే ఇక్కడ షూటింగ్ గేమ్ అయితే ఉంది. ఈ హోప్లెస్ ల్యాండ్ యాప్ చూసుకుంటే మనకు ప్లేస్టోర్లోనే అవైలబుల్ ఉంది. దీనికి 3.9 స్టార్ అయితే ఉంది. కానీ రివ్యూస్ అయితే చదివినప్పుడు అయితే చాలా మంచి రివ్యూస్ అయితే ఉంది. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అంటున్నారు. మీరు పబ్జికి కంపేర్ చేసి చూసినట్లయితే, సో డౌన్లోడ్ చేసి ఆడి చూడండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చాలా మంది చూసి అయితే మళ్ళీ డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకుంటారు. సో ఇక లిస్ట్లో ఉన్న లాస్ట్ గేమ్ చూసినట్లయితే ఈ గేమ్ చాలా మందికి అయితే తెలిసే అవకాశం అయితే లేదు. సో మీరు ఎవరైనా ఆడి ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఈ గేమ్. నేను చూసినంత వరకు ఈ గేమ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో ఇది మిగతా బ్యాటిల్ రాయల్ గేమ్
గేమ్స్ కంపేర్ చేస్తే కొంచెం భిన్నంగా అయితే ఉంటుంది. ఇందులో 80కి పైగా డైనోసర్స్ తో ఫైట్ చేయాలి, సర్వైవ్ చేయాలి, దాంతోపాటు ఫ్రెండ్షిప్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు తప్పించుకోవాలంటే ఈ గేమ్ లో ఉన్న డైనోసర్స్ భూమి మీద అయితే ఉంటుంది, సో నీటిలోనే ఉంటుంది, గాలిలోనే ఎగురుతుంది, ప్లస్ అండర్ గ్రౌండ్ లోనూ మీకు డైనోసర్స్ అయితే ఉంటుంది. ఒక జురాసిక్ వరల్డ్ లో ఉన్నట్లయితే ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. సో సిటీలోనూ మీరు సర్వైవ్ చేయాల్సి ఉంటుంది, విలేజ్ లోనూ మీరు ఉండాల్సి ఉంటుంది. సపోజ్ మీరు డైనోసర్ నుండి హైడ్ కావాలంటే షెల్టర్ కూడా మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మీరు చూసుకోవచ్చు. సో గ్రాఫిక్స్ లెవెల్ అయితే మీకు రియల్ డైనోసర్స్ మీ పక్కన ఉన్నట్లయితే ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీకు మంచి ఫుల్ వ్యూ డిస్ప్లే ఉన్న మొబైల్ ఉన్నట్లయితే ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వేరే లెవెల్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ఈ గేమ్ అయితే మీరు ట్రై చేసి చూడండి. సో దీనికోసం మీకు 3GB ర్యామ్, 4GB ర్యామ్ ఉన్న మొబైల్లో మీకు సరిపోతుంది అని చెప్తున్నారు అబౌట్ సెక్షన్ లో చూసినట్లయితే. సో మీరు ట్రై చేసి చూడండి. సో ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్స్ లో చెప్పండి. ఈ గేమ్ నేమ్ చూసుకుంటే ఆర్క్ సర్వైవల్ ఎవాల్వ్డ్. సో ఇది మనకు ప్లే స్టోర్ లో iOS లో అయితే అవైలబుల్ ఉంది. సో 1.4 వరకు ఈ యాప్ సైజ్ అయితే ఉంది. సో ప్లే స్టోర్ లో 4 రేటింగ్ అయితే ఉంది. సో ఒక మంచి రివ్యూస్ అయితే ఉంది ఈ గేమ్ మీద. మీరు చదివినట్లయితే మ్యాక్సిమం 4 స్టార్ 5 స్టార్ అయితే ఈ గేమ్ అయితే ఇచ్చారు. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు మీరు ఆడినప్పుడు అయితే. మీరు ట్రై చేసి చూడండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్ ఈ 5 గేమ్స్ కాకుండా మీ దగ్గర వేరే పబ్జి ఆల్టర్నేట్ గేమ్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి. వేరే ఎవరైనా కమెంట్ సెక్షన్ లో చూసినప్పుడు ఆ గేమ్స్ అయితే చూసి వాళ్ళు అయితే ట్రై చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 గేమ్స్ ఎలా ఉందో మీరు ఎవరైనా ట్రై చేసినట్లయితే వచ్చి కమెంట్స్ లో చెప్పండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి దత్తు కలిస్తే అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నా ప్రకాష్.